మనవురు మనవార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ చెప్పింది చేస్తే బారాస జీర్ణించుకోలేకపోతుంది ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం రూరల్ పర్యటనలో ఎమ్మెల్యే కోసం రోడ్డెక్కిన అన్నదాతలు ప్యాకేజీ 21 ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ ఎత్తిపోయని పునర్జీవం పథకం महाशिवरात्रि जातरकु मुस्ताबैन उमा महेश्वर आलयं आरु रोजुल पाटु वैभवंगा कोनसागनुन्न उत्सवालु वेंचर्लो अक्रमालु तव्विन कोद्दी वेलुगु चूस्तुन्न निजालु तमकु न्यायं चेयालनि बाधितुल गोडु అక్రమ విరాళాల వివరాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ బీజేపీ లావాదేవీలను బయట పెట్టనందుకు ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు నేరుగా నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు దర్పల్లి సిరికొండ ఇందల్వై మండలాలకు చెందిన సుమారు 400 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల స్కీమ్లను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అసాధ్యమని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యతిరేకించారని అన్నారు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని వెల్లడించారు ప్రతి గ్యారెంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డన బొందలగడ్డన అక్కడ ఏముందని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు మరి కేసీఆర్ ఎందుకు వెళ్ళాడు బొందలు చూడడానికి వెళ్ళాడా అని ప్రశ్నించారు గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా 500 రూపాయలకే రాయితీపై ఇస్తామని మిగతా డబ్బులను 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతు భరోసా కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తామని తెలిపారు పంట పండించే రైతుకు కౌలు రైతులకే రైతు భరోసా తప్ప రోడ్లకు గుట్టలకు చెరువులకు ఇవ్వమని స్పష్టం చేశారు బీజేపీ 10 సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారని ఎద్దేవా చేశారు ఎంపీ అరవింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని ముందు పసుపు బోర్డు ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ సిరికొండ మండల అధ్యక్షులు బాకారం రవి ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్ వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు జనరల్గా ఎట్టుంటారంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్నాడు మన రాష్ట్రం ఉన్న సమస్యలు పోయి అక్కడ చెప్పుకోవాలి ప్రధానమంత్రికి పోతే ఇప్పుడేమంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటంట కూడా నవ్వుతాడు మాట్లాడాలని కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతుందా అంటే ఇక టీఆర్ఎస్ మాట్లాడుతుంది నోటికి వచ్చింది ఇక ఆ కేటీఆర్ అయితే మొత్తం ఎట్లా ఏమవుతుందంటే పిసలేసిపోయింది నిద్ర కరమైపోయింది అయ్యా అంటాడు మేడిగడ్డ కూలిపోతావా బాబు అంటాడు ఏం లేదు మన జరిగిన బొందలగడ్డ ఉన్నది మీరు ఎందుకు పోతున్నారు అంటాడు మరి బొందలగడ్డ కేటీఆర్ ఎందుకు పోయినా అడగపోయి పగిలిపోయింది చూసారు చిన్న ఏం మాట్లాడుతున్నారు మీరు 10 ఏళ్ళలో ఏం చేయలేదు లేదు ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని తీసి బండకు చూద్దా ఇంకా మళ్ళీ మాట్లాడతాం ఇంకా అంటారు నిన్న మొన్న మాట్లాడుతుంటే కేసీఆర్ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంట ఎట్లా కూలిపోతుంది అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొంటారా అంటే ప్రజల తీర్పు న్యాయం లేదా నిజాముందు అటెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కొన్నారు టీడీపీ ఎమ్మెల్యేలో కొన్నారు చందల పశువులు కొన్నట్టు ఇలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు ఉండదు
అవినీతి పరులు పార్టీలో మీ పాపాలను ఎవడమయ్యాలా కాబట్టి మీరు సెలెక్టివ్గా అవసరం ఉన్న వాళ్ళని మేము పార్టీలకు ఆహ్వానిస్తున్నాం నిధులను తీసుకో అంటే ఈ విధంగా ఉంటే మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇవాళ 6 నెలలు మీరు ఎంత సిద్ధం ముందు పోతే మీరు టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ సంతకాలు కూడా వాపసు పంపించి తిట్టి పంపించిన రోజులు ఉన్నాయి ఇవాళ నేను వచ్చి 3 నెలలు అయింది ఇవాళ మేము మొన్న ఇవాళ 400 చిల్లర మొన్న ఒక 400 చావు కళ్ళకి చెక్కులు ఎవరికి వస్తే వాళ్ళకి అందరూ కూడా పాత ఎన్ని క్లియర్ చేశాను ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఏవి ఇవాళ చెక్కులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బులే నేను క్లియర్ చేసే చెక్కులు ఏవి శ్రీరామ్ సాగర్ పునర్జీవం పథకంతో తాగు సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదని గతంలో బీఆర్ఎస్ పేర్కొంది. అపార భగీరథుడు కేసీఆర్ కృషి వల్ల రైతులంతా సంతోషంగా ఉంటారని గొప్పలు చెప్పారు. యాసంగి పంటకు నీరు లేక పంట ఎండుముఖం పడుతోంది. రైతులకు కావలసిన సాగునీటి ఎద్దడి ఉండదని గత కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. అపర భగీరథుడు కేసీఆర్ దూరదృష్టితో రైతుల పొలాలు పచ్చదనంతో కళకళలాడుతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారింది. శ్రీరామ్ సాగర్ పునర్జీవం పథకం పనిచేయడం లేదు. దీంతో ఆర్మూర్ డివిజన్లోని బాల్కొండ రైతులు సాగునీరు లేక ఆందోళనకు గురవుతున్నారు. మంచిప్ప మసిని 21 ప్యాకేజీ పనులు పూర్తి చేసి ప్రతి గుంటకు నీరు అందిస్తామని చెప్పారు. కానీ అడియాచరణ సాధ్యం కాలేదు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ వారు రైతులను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. బాల్కొండ నియోజకవర్గం ఇతర జిల్లాల అవసరాలు తీర్చే శ్రీరామ్ సాగర్ ఉన్న ఇక్కడి ప్రజలకు ఫలితం లేకుండా పోయింది. ప్రాణహిత చేవెళ్ల పథకం డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో ఆగమేఘాల మీద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా ఫలితం లేకపోయే అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట రైతులు ధర్నాకు దిగడం సిగ్గుచేటం. ప్రాజెక్టులు పైప్ లైన్ కోసం తవ్వి ఏది చేస్తామని చెప్పి ఎలుకను పట్టుకున్నారు. అధికారంలో లేము కాదని రైతులతో ధర్నా చెప్పిస్తే పోయేది కాంగ్రెస్ పరువు అనుకుంటున్నారు. కానీ నిన్నటి దాకా అధికారంలో ఉండి గొప్పలు చెప్పినా మీ పరువు తీసుకుంటున్నారని మర్చిపోతున్నారు. ఎండుతున్న పంటలకు సాగునీరు అందించాలని రైతులు ఆందోళనకు దిగారు. మన ప్రతి లైన్ ప్యాకేజ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పైప్ లైన్ ద్వారా రైతులైతే మన ఈ గ్రీన్గల్ పట్టణంలో కప్పలవాగు అట్లానే చక్రపల్లి మండలంలో చింతలవారు పెద్దవాగుతాయి రెండు రేణువాలు పెట్టి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ఎప్పుడైతే ఈ వేసవి పంటలో ఈ ఫిబ్రవరి నెలలు అయితే నీళ్లు పిలిస్తే రైతులు బోర్లు ఇంకప్పు చెమలచ్చి పంట పొలాలు పండుతాయనే సంకల్పంతో చెప్పిన మన మెట్రాస్పల్లి బీనోళ్ళ నుంచి మెట్రాస్పల్లి నుంచి మన సారంగపూర్ పంప్ హౌస్ ద్వారా పెద్దవావు కప్పలావుపై రెండు వావులపై చెక్డామ్ ద్వారా బాలు పెట్టడం జరిగింది. గత సంవత్సరం వెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏదో నాయకుల మీద పగ పెట్టుకోవద్దు, రైతుల ప్రేమతోని నిలిడాల. మా నాయకత్వ రూపంతో మా రైతుల కట్టు కొడుతున్నారు. నా ఎద్దేర్చిన వ్యవసాయం లేదు, రైతేర్చిన రాజ్యం లేదు. మన కాపాడే సైనికులు పంట వేసే రైతు రైతులను మోసం చేయొద్దు. గౌరవ ఏ ప్రభుత్వమైనా సరే రైతులను ఆదుకోవాలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కట్టు కొట్టాలని చూస్తుంది. గత గౌరవ ఎమ్మెల్యే గారు ఇగో 19వ తారీఖు గౌరవ ఎస్సీ మధుసూదన్ సార్ గారికి లెటర్ ఇచ్చి 2 రోజులలో ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు నెల అవుతున్నది. అయ్యా మీడియా ద్వారా చెప్తున్నాం, మా రైతుల పక్షాన మీకు కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, మా రైతులను ఇప్పుడే ఇమిడియట్గా దయచేసి మీరు కప్పల వాగులో నిలిచి మా భీమ్గల్ పట్టణ ప్రజలకు ఒక్కళ్ళకే కాదు లాభం, మడా భీమ్గల్, మెజ్జోరా భీమ్గల్ 3 గ్రామాల ప్రజలకు నోర్లెత్తి నీళ్ళు వాడతాయి. ఎస్సీ గారికి మీడియా ద్వారా చెప్తున్నా, దయచేసి మా భీమ్గల్ పట్టణ రైతుల పట్టాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు 19వ తారీఖు ఎస్సీ గారికి లెటర్ పెట్టి మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. మీరు 2 రోజులు ఇవారకి 20 రోజులు అవుతున్నది. దయచేసి మా రైతుల పక్షాన రైతులకు కట్టు కొట్టద్దు. మీరు రాజకీయం చేసుకుంటే లీడర్లు లీడర్లు రాజకీయం చేసుకోరు. రైతులకు మాత్రం పంట పొలాలకు పిలిచి మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ పత్రిక ద్వారా ఎస్సీ గారికి చెప్తున్నా. అయ్యా
रायपल्ली मंडलम कुर्नापल्ली ग्रामंलो गल प्रसिद्ध उमा महेश्वर आलयं महाशिवरात्रि जातर उत्सवालकु मुस्ताबय्यिंदि। शिवरात्रि पर्व दिनानि मोदलुकोनि 6 रोजुल पाटु एंतो वैभवंगा कोनसागुनुन्न उत्सवालो भक्तुलु अधिक संख्यलो पाल्गोनि उमा महेश्वर स्वामी वारी कृपकु पात्रुलु कागलरनि आलय चैर्मन् सुरेंदर रेड्डी पेर्कोन्नारु। कुर्नापल्ली ग्रामंलो गल श्री उमा महेश्वर आलयंलो शुक्रवारं महाशिवरात्रि रोजुन प्रारंभमै ई नेल 13వ तेदी वरकु కొనసాగే జాతర ఉత్సవాలను భక్తి పారవస్యాల నడుమ ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు। గురువారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ ఉమా మహేశ్వర జాతర ఉత్సవాలకు సంబంధించిన వివరాలను చైర్మన్ తెలిపారు। అనంతరం ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రాచీన ఆలయంలో కొలువు తీరిన ఉమా మహేశ్వరులు భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్నారని అన్నారు। జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు। శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉమా మహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్న పూజలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు। మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయంలో మహారుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం అర్ధరాత్రి చిన్న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమంలో భాగంగా ఉమా మహేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను చిన్న రథంలో ఉంచి గ్రామ ప్రధాన వీధిలలో ఊరేగించడం జరుగుతుందని 12వ తేదీ సాయంత్రం పెద్ద రథోత్సవం 13న పల్లకి సేవ చక్ర స్నానం జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అదే రోజు అర్ధరాత్రి స్వామివారి జోలపాట పౌళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని సురేందర్ రెడ్డి తెలిపారు। శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక భజనలు కొనసాగుతాయని శివరాత్రి ఉత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు చైర్మన్ తెలిపారు। ఉమా మహేశ్వర దేవస్థానం కుర్నాపల్లి రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి రుద్రాభిషేకం పూజ జరపబడును అభిషేకాలు జరుగును సాయంత్రం వరకు 6 గంటల వరకు అభిషేకాలు జరుగును రాత్రి 10:30 నుంచి 11-12 గంటల వరకు రుద్రాభిషేకం చేయబడును 12 తర్వాత విగ్రహాలతో చిన్న రథోత్సవం ఊరేగింపుగా ఊరిలో మొత్తం తిరిగి రాత్రి 2-2:30 వరకు గుడికి చేరుకుంటుంది। మరుతెల్లారి శనివారం నాడు అన్నసత్రం జరుగును సాయంత్రం భజనలు మరుతెల్లారి భజనలు ఆదివారం నాడు సోమవారం నాడు భజనలు మంగళవారం నాడు పెద్దరథోత్సవం జరుగును ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ కార్యక్రమం జరుగును మరియు అన్నసత్రము పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం వరకు రాత్రి సాయంత్రం 6:30కు పెద్దరథోత్సవం గుడి నుంచి అమ్మ విగ్రహమూర్తులతోని ఊరు చివరనకు వెళ్ళి నిలవంకను చూసి తిరిగి గుడికి చేరుకుంటుంది। రాత్రి భజనలు తెల్లారి బుధవారం రోజున శావ చక్ర తీర్థం అంటారు విగ్రహమూర్తులు ఊరేగింపుగా శావలో ఊరు మొత్తం తిరిగి మధ్యాహ్నం వరకు చెర్లోకి చేరుకొని చక్ర తీర్థం అంటారు కడిగి తిరిగి మందిర్కి చేరుకొని సాయంత్రం రాత్రికి భజన కార్యక్రమం జరుగుతుంది। రాత్రి 9 నుంచి 12 గంటల వరకు అమ్మవారి శోభనంతో రాత్రి వెంటనే ఎస్బీఐ బీజేపీ యొక్క అక్రమ విరాళాల వివరాలు చెప్పాలని డిమాండ్ చేసింది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి। అన్ని పార్టీల యొక్క ఎలక్ట్రికల్ బాండ్ పథకం యొక్క వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపింది అన్నారు। దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అన్ని పార్టీల యొక్క ఎలక్ట్రికల్ బాండ్ పథకం యొక్క వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పినప్పటికీ బీజేపీ యొక్క అక్రమ లావాదేవీలను బయట పెట్టనందుకు నిరసనగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరసన తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ వేణు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ
ముందు 2017 నుండి రాజకీయ పార్టీలు తీసుకున్న ఎలక్ట్రికల్ బాండ్ యొక్క వివరాలను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్ కు 6 మార్చి 2024 తేదీ వరకు అప్పగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు తెలియజేసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ యొక్క విరాళాల వివరాలను ఇంకా అందించలేదని ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగంలో అధునాతన సాంకేతికత ద్వారా కంప్యూటరైజ్ సిస్టమ్స్ ద్వారా క్షణాల్లోనే లావాదేవీలు బయటకు వచ్చే టెక్నాలజీ ఉన్నా కూడా కేవలం బీజేపీతో తమకు ఉన్న చీకటి ఒప్పందం కారణంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ యొక్క విరాళాల వివరాలను బహిర్గతం చేయలేకపోతుందన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారులకు తొత్తుగా మారి వారి నుండి కోట్ల రూపాయల నల్లధనం విరాళాల పేరుతో తమ ఖాతాల్లో జమ చేసుకుందని మానుల మోహన్ రెడ్డి విమర్శించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ విరాళాల వివరాలను బయటపెడితే బీజేపీ యొక్క అసలు బండారం బయటపడుతుందని భయంతో మోడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఒత్తిడి తెచ్చి వారి వివరాలు బయటకు రాకుండా చూస్తున్నాడని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలియజేశారు. మాకు జూన్ 30 వరకు సమయం కావాలని పిటిషన్ వేయడం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే గతంలో పుస్తకాల నుంచి రాసేటి కావు, ఈ రోజు అకౌంట్స్ కేవలం కంప్యూటర్ లో బటన్ నొక్కితే రావాల్సినటువంటి అకౌంట్ల కొరకు ఇంకా 2 నెలల 3 నెలల సమయం ఎందుకు అవసరం పడ్డదో ఎస్బీఐ సంస్థ ఈ రోజు ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఖచ్చితంగా ఇందులో గతంలో ఎన్నికలకు ముందు కాళేశ్వరం కూలడం తోటి కేసీఆర్ యొక్క అవినీతి ఆయన అక్రమ దందలు బయటకు వచ్చినాయి. ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్ల విషయాలు తెలిస్తే ఈ మోడీ 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తుల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడో ప్రజలకు తెలుస్తానే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎస్బీఐ పై ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఈ రోజు ఎస్బీఐని బావుగా వాడుకొని ఆ వివరాలు తెలియకుండా చేసే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే ఏ పార్టీలు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి నుంచి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు వసూలు చేసి డబ్బులు తీసుకున్నారో వివరాలు చెల్లించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజామాబాద్ ఈరోజు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మన ఖర్గే గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నగారు మరియు టౌన్ ప్రెసిడెంట్ దేశవేణి గారి నేతృత్వంలో ఈ ఎస్బీఐ ముందు మేము నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ బైపాస్ రోడ్డులో వెలసిన ఓ వెంచర్ లో జరిగిన అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. పట్టేదారుల నుంచి 16 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసిన జేజీ డెవలపర్స్ ఫ్లాట్లుగా మార్చి అమాయకులైన 68 మంది నుంచి సుమారు 10.50 కోట్లకు పైగా నిధులు సేకరించారు. ఈ మేరకు వారికి అగ్రిమెంట్లు చేసి ఇచ్చారు. కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇక్కడే అసలు తిరకాసు పెట్టి కొందరు ఫైనాన్షియర్స్ నుంచి సుమారు 14 కోట్లు ఫైనాన్స్ తీసుకుని ఆ భూమిని నేరుగా పట్టేదారుల నుంచి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ కమిషనర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ను కలిసి విన్నవించినట్టు బాధితులు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారికి జరిగిన అన్యాయాన్ని తెలిపారు. పట్టేదారులకు చెల్లించాల్సిన నిధులు సమకూరకపోవడంతో డెవలపర్స్ ఫైనాన్షియర్స్ ను ఆశ్రయించక తప్పలేదు. ఈ భూమిని తమ ఫ్లాట్లుగా మార్చి కొనుగోలుదారుల నుంచి 10.50 కోట్ల రూపాయలు తీసుకుని అగ్రిమెంట్లు చేసి ఇచ్చామని ముందుగానే జేజీ డెవలపర్స్ ఫైనాన్షియర్లకు తెలియజేశారు. 14 కోట్లు తిరిగి చెల్లించాక తమ భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ భూమి విలువ భారీగా పెరిగి 60 కోట్లకు చేరడంతో ఫైనాన్షియర్లు మాట మార్చారు. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో జేజీ డెవలపర్స్ పై ఒత్తిడి పెంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎగనామం పెట్టేందుకు పన్నాగం పన్నారు. నా పేరు ఎం శ్రీధర్, రిటైర్డ్ టీచర్ని. 2019లో రిటైర్డ్ టీచర్. 2019లోనే నిజామాబాద్లో హైదరాబాద్ బైపాస్ అంటాం మనం, బహుశా మానవనగర్ తర్వాత రైల్వే గేట్ తర్వాత శ్రీమేధ కాలేజీ ఉంటుంది. కాలేజీ వెనుక జేజే డెవలపర్స్ అని పెట్టుకున్న ఒక 4 వ్యక్తులు, మరి రవిచంద్రారెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మరి గోపిచంద్రారెడ్డి, మంత్రి కరుణాకర్ రెడ్డి, మళ్ళీ ఆయన తమ్ముడు కూడా దట్ట చేరాడు, ధనంజయ రెడ్డి. వీళ్ళు అక్కడ ఉన్న ఒక 16 ఎకరాల భూమిని డెవలప్ చేస్తూ
ప్లాట్లుగా చేస్తూ అమ్ముతామని చెప్పేసి అమ్ముతున్న ప్రచారం జరగడం వల్ల మేము వెళ్ళి కొనడం జరిగింది. దాంట్లో నేనైతే 202 గతాల జాగ్రత్త 17,60,000 ఇచ్చాను, ఇంకొక 58,00,000 ఇవ్వాల్సింది ఉన్నది. వీళ్ళందరూ జేజే డెవలపర్స్ అని చెప్పేసి అవని ఇందూరు అవని వెంచర్స్గా ఆ దందా మొదలుపెట్టాము. ప్లాట్లు అక్కడ ప్లాట్లు చేయడము, డెవలప్ చేయడము, రోడ్లు పోయడము, దాన్ని చూసి మేము డబ్బులు ఇచ్చాము. నాతో పాటు ఒక 60 మంది ఉన్నారు. సుమారుగా 10 కోట్ల డబ్బు ఇచ్చాము. మా డబ్బుల్నే వాళ్ళు బహుశా భూమి యజమానులకు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ డెవలప్మెంట్లో డబ్బులు తక్కువ కావడం బహుశా ఇది 2020 మొదలైంది. 20 వరకు అయితే నేను 20 మార్చిలో అగ్రిమెంట్ చేసుకున్నాను. నాతో పాటు చాలామంది ఉన్నారు. తర్వాత మధ్యలో వాళ్ళకి డబ్బులు అవసరమై వెంచర్ అంటే దీంట్లో డెవలప్మెంట్లో డబ్బులు తక్కువైనని చెప్పేసి ఒక 14 లక్షల వరకు 14 కోట్ల రూపాయలు మేము ఇచ్చినే 10 కోట్ల దాకా మా దగ్గర వసూలు చేశారు. ఒక 14 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే డెవలప్మెంట్ మొదలుపెట్టారు, డెవలప్ చేయడం కూడా ప్రారంభించారు. అయితే వీళ్ళు వాళ్ళకు చెప్పిన అగ్రిమెంట్స్ ఏమున్నాయేమో అని 14 కోట్లు ఇప్పుడు 40 కోట్ల దాకా అయిందని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు సకాలంలో వాళ్ళకి డబ్బులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళ ప్రెషర్ వల్ల మొత్తం ల్యాండ్ కూడా వాళ్ళకే అగ్రిమెంట్ చేయడం జరిగినట్టుగా మాకు తెలిసింది. రిజిస్ట్రేషన్ వాళ్ళకు మొత్తం భూమిని మా దగ్గర 10 కోట్లు మా దగ్గర వసూలు చేసి మా భూమిని వాళ్ళు 14 కోట్ల రూపాయల వాళ్ళకు సంబంధించిన ఏ లెక్కలు చూసుకున్నా 14 కోట్ల విలువైన వాళ్ళ 14 కోట్ల డబ్బుల కొరకు 40 కోట్ల రూపాయల వాల్యూ గల భూమిని వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర 60 కోట్లు మేము ఇచ్చిన డబ్బులు మాకు డబ్బులు రాలేదు. మాకు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం 1 రోజులు పర్మిషను, నాలా పర్మిషన్ అన్నారు, ముందు తర్వాత నుడ అన్నారు, రెరా అన్నారు, అన్నీ అంటూ అంటూ కాలయాపన చేస్తూనే సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా 1 రోజులు 2 రోజులు 3 రోజులు అంటారు. ఇప్పటికీ వాళ్ళు మొత్తంగా మోసం చేసి ఫైనాన్షియల్స్తో కుమ్ముక్కై మమ్మల్ని బయటకు గెంటు వేసిన పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఎవరు బోర్డు పెట్టుకున్నారు ఈ భూమి మాదని. మాకు కనీసం ప్రవేశం లేదు, మా ప్లాట్ను చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మమ్మల్ని దాడి చేయడం జరిగింది ఇటీవల వెళ్ళినప్పుడు. కాబట్టి ఇదంతా మేము మా జిల్లా పోలీస్ కమిషనర్ గారికి మా ఆవేదన వినిపించాం. ఈ జేజే డెవలపర్స్ అండ్ అవని ఇందూరు అవని వెంచర్స్ బాధితుల సంఘం అంతా అనుకోండి, మేమంతా కలిసిపోయి కమిషనర్ కలిసాము, కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చాము, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కొంత సమాచారం సార్ ఎంక్వైరీ చేసి న్యాయప్రకారంగా చట్టపరంగా చర్యలు తీసుకుని మా భూమి మాకు ఇప్పిస్తాను, మా ప్లాట్ మాకు ఇప్పిస్తాను హామీ అయితే ఇచ్చారు. కానీ నేను ఇంకా ఇదే ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అందరికీ దీన్ని ప్రాతినిధ్యం చేస్తున్నాం. తర్వాత అవసరమైతే ఉద్యమిస్తాం. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే జిల్లా పోలీస్ అథారిటీకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మేము చెమట వచ్చి కనీసంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీలలో భాగంగా గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 500 సిలిండర్ పథకాలను అందిస్తున్నారు. కాగా కొందరికి అమలు కాకపోవడం వల్ల అధికారులకు వెల్లడించేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కరెంట్ మీటర్లు, గ్యాస్ కనెక్షన్ భీమ్గల్ మున్సిపాలిటీలో ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నారు. భీమ్గల్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. భీమ్గల్ మండల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన వారు ఎంపీడీఓ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలను అని తెలిపారు. భీమ్గల్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్లు లబ్ధి కొరకు అర్హత ఉంది, స్కీమ్ లబ్ధి పొందాలని వారు ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మార్చి నెలలో 0 బిల్లు 500 సిలిండర్ రాని వారు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి గృహజ్యోతి పథకము, అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు సంబంధించింది, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించిన రాయితీ పైన ఈ 2 అంశాలకు సంబంధించి ఎవరికైనా 200 యూనిట్లు బిల్లు వచ్చి అంటే 200 యూనిట్లే నెలకి వాడి అటువంటి వాళ్ళకు 200 యూనిట్లు కనుక రాకపోతే, అమౌంట్ 0 బిల్లు కనుక రాకపోతే అటువంటి వాళ్ళు మరి మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో ఒక బిల్లు, తర్వాత ఆధార్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వస్తే మరి ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. దానికి లింకు ఒకవేళ కాకపోతే లింకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించిన ఎల్పిజి ఐడి అంటే మనకు ఏదైతే ఇంటికి డెలివరీ అయినప్పుడు
ఎల్పిజి రిసిప్ట్ ఉంటుంది. ఆ ఎల్పిజి రిసిప్ట్ అదేవిధంగా దాని బుక్కు, ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని వస్తే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన ఎంపీడీఓ కార్యాలయంలో మరి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాలు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్నాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు రోజు యజ్ఞం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ మండల పరిధిలోని ఉమా మహేశ్వర శివాలయం ఎంతో విశిష్టమైనది. కోరిన కోరికలు తీర్చే కల్ప తరువుగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. గ్రామస్తులందరూ కలిసొచ్చి చిన్నపాటి ఆలయాన్ని సుందరంగా నిర్మాణం జరిపారు. ప్రతి ఏడు శివరాత్రికి ముందు రోజు యజ్ఞం నిర్వహించి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బోజన్న కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2005 నుండి ప్రతి సంవత్సరం ఈ వేడుక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాశివరాత్రి రోజున ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు కల్పించడం జరిగిందన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలను జరిపారు. కాలూరు గ్రామం, నిజామాబాద్ మండల్. మేము కాలూరు భోజన నారాయణ అన్నదమ్ములము. ఈ గుడి పురాతనమైన గుడి ఉండే, ఇంతకుముందు పెద్దలు కట్టిన గుడి ఉండే చిన్నది అక్కడ. ఆ గుడి కొంచెం శిథిలమైందని అందరము విలేజ్ వాళ్ళమంతా కలిసి డెవలప్మెంట్ కమిటీ ద్వారా మరియు కొంచెం చందాలు వసూలు చేసి ఈ కొత్తగా గుడి 2005లో నిర్మించుకున్నాం. ఈ గుడి అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో ప్రతి శివరాత్రికి కానీ ప్రతి సోమవారం కానీ భక్తి శ్రద్ధలతో మొత్తం విలేజ్ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, ఇక్కడ చుట్టుమట్టు పల్లెల వాళ్ళు వస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా ఈ శివాలయంలో తీరుతున్నాయి. ఈ గుడి కట్టడం ఎప్పుడంటే కొత్తగా 2005లో కట్టాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి కన్నా ఒక రోజు ముందు మేము మా కుటుంబ సభ్యులం ఇక్కడ యజ్ఞం చేసి తెల్లారి మళ్ళా శివరాత్రి డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు మేమందరం కలిసి ఈ శివరాత్రి జరుపుకుంటాం. దీనిలో విలేజ్ వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ, యువకులు కానీ అందరూ చాలా ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ దేవుడికి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు వంతుగా సాయం చేస్తూ ప్రతి సంవత్సరం అన్నదానం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ ఇక్కడనే శివరాత్రి తెల్లారి ఇక్కడనే భోజనాలు చేస్తారు. ఈ గుడి ప్రత్యేకత బాగా మంచిగా ఉంది కనుక ఇక్కడ చుట్టుమట్టి పల్లెల్లో అంతా వస్తున్నారు కనుక ఈ గుడి కొంచెం భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న పంతులు కానీ, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ, ఇంతకుముందు గ్రామ సర్పంచ్ ఉంటుండే, ఇప్పుడు ఇది మున్సిపాలిటీలో కలిసింది కార్పొరేషన్లో, ఇప్పుడు కార్పొరేటర్ కానీ వాళ్ళంతా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకునిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరిగిందన్నారు. ఎదుగుతున్న పార్టీని చూసి చౌకబారు మాటలు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి న్యాలన్ రాజు మాట్లాడుతూ నగరంలోని కార్పొరేటర్ భర్త మీసాల శ్రీనివాస్ బీజేపీ తీరును ఖండించారు. బీజేపీ కార్పొరేటర్ భర్త అయిన శ్రీనివాస్ తిన్నింటి వాసాలు లెక్కించిన విధంగా పార్టీ నష్టానికి పాల్పడ్డాడన్నారు. ఆయనపై పార్టీ సస్పెండ్ వేటు వేసిందన్నారు. కానీ ఆయనలో మార్పు రాకపోవడం విడ్డూరమన్నారు. కేంద్రంలో 3 సార్లు ప్రధానిగా మోడీ, 2 సార్లు ఎంపీగా అరవింద్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో మల్లేష్ యాదవ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ధర్మపురి అరవింద్పై మాట్లాడడం నిజంగా ఈరోజు కార్పొరేటర్లందరూ కూడా నవ్వొస్తుంది. ఆయన కార్పొరేటర్ అనుకుంటున్నాడేమో, మీసాల శ్రీనివాసరావు గారి భార్య కార్పొరేటర్, తను కాదు. ఈరోజు అర్హత లేని వ్యక్తి ఒక ఎంపీ స్థాయి వ్యక్తిపై మాట్లాడడం, ఆయన ఆలోచన తీరు, అలాంటి పై స్థాయి వ్యక్తులపై మాట్లాడితే నా స్థాయి పెరుగుతుందని ఆలోచననేమో, కానీ ఇంకా ఆయన స్థాయి క్షీణిస్తుంది తప్పించి తను మాట్లాడిన తీరుకు ప్రజలు ఎవ్వరూ కూడా ఆయనను హర్షించరు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశాం కేంద్ర పార్టీ ఈరోజు ఎన్నో సర్వేలు చేసి ధర్మపురి అరవింద్ గారిని రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది రెండోసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఈరోజు కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఈరోజు మీసాల శ్రీనివాసరావు వ్యతిరేకించడం అంటే పార్టీ మరో సంవత్సర కాలం పాలక వర్గానికి సమయం ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి నిజామాబాద్ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు ఈ నెల 4న జిల్లా సహకార అధికారికి 15 మంది సభ్యులు అవిశ్వాసానికి నోటీస్ అందజేశారు అవిశ్వాసానికి ఈ నెల 21న బల నిరూపణ జరిపేందుకు ఆమోదం తెలిపారు ప్రస్తుత మెజారిటీ సభ్యులు ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డితో కలిసి విహార యాత్రలో ఉన్నారు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు మరోపక్క చైర్మన్ గా ఉన్న భాస్కర్ రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించింది రాజీనామా చేస్తామని సన్నిహితుల వద్ద తెలిసినట్టు సమాచారం ఇది ఇలా ఉండగా ఇందూర్ కోఆపరేటివ్ మార్కెట్ లో సైతం ముసలం మొదలైందని సమాచారం ఫాసిజాన్ని పాతరేసి బలమైన ఐక్య ఉద్యమాలను నిర్మించడమే మాస్ లైన్ లక్ష్యమని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ స్పష్టం చేశారు విప్లవ పార్టీలు ఐక్యత వైపు అడుగులు వేయాలని మతోన్మాదంకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడుతూ రైతులు కార్మికులు ఉద్యోగ సంఘాలు రైతు కూలీలు అందరూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ మహాసభలకు అన్ని రకాలుగా సహకారం అందజేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు దేశంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసి పేద ప్రజల హక్కుల కోసం శ్రామిక వర్గ రాజ్యం కోసం ప్రజాపంథ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే ఎన్నో ఉద్యమాలను నిర్వహించడం జరిగిందని పి రామకృష్ణ తెలిపారు నేడు దేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంథ పార్టీతో పాటు సిపిఐఎంఎల్ ఆర్ఐ పిసిసి సిపిఐఎంఎల్ పార్టీలు విలీనమై సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా ఆవిర్భవించి దేశవ్యాప్త పార్టీగా రూపుదిద్దుకుంది అని ఆయన వివరించారు జాతీయ మహాసభలు ఉత్సాహపూరితంగా జరిగాయని విప్లవ శ్రేణుల్లో ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయని ఆయన పేర్కొన్నారు మహాసభల స్ఫూర్తితో మరింత నిర్మాణంకు ప్రజా ఉద్యమాలను చేపట్టడం కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు పీరమ్మ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్ ఎం లింబాద్రి డి సాయిరెడ్డి మండల నాయకులు ఈ రమేష్ బి సర్పంచ్ సాయిలు జి గంగమల్లు జె కిషోర్ ఎల్ నరేష్ జి బాబురావు బాబ్లు తదితరులు పాల్గొన్నారు సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐఎంఎల్ ఆర్ఐ సిపిఐఎంఎల్ పిసిసి పార్టీలు జాతీయంగా జాతీయ మహాసభల్ని 3, 4, 5 తేదీల్లో ఖమ్మం నగరంలో జాతీయ స్థాయి మహాసభలు జరుపుకొని మాస్ లైన్ పార్టీగా ఆవిర్భవించింది దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి మాస్ లైన్ అనేటటువంటి మార్గంలోనే పార్టీ పేరుతోనే దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి ఈ మహాసభల విజయవంతానికి సిరికొండ మండలంలో అనేక రకాల ప్రజలు వ్యాపారస్తులు ప్రజాస్వామికవాదులు రైతులు కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల సహకరించి ఈ మహాసభలకు విజయవంతానికి తోడ్పడ్డారు ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఈ మండలంలో దేశంలో ఉండేటటువంటి ప్రజానీకాన్ని ఒక తాటికి తీసుకొచ్చి బీజేపీ పాశిష్టు రాజకీయాలని ఎండగట్టడానికి ఈ మహాసభల తీర్మానాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పాశిష్టు రాజకీయాలని వ్యతిరేకించడానికి పెద్ద ఎత్తున మాస్ లైన్ మార్గంలో ప్రచారం చేసి బీజేపీని ఓడించాలా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించడం కోసం ఈ ఉద్యమం చేపడతామని చెప్పి రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత పెరుగుతుందని సిపిఐ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అభిప్రాయపడింది మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని పేర్కొన్నారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఐ కార్యాలయంలో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జిల్లా కార్యదర్శి మంద స్వరూపారాణి మాట్లాడుతూ మహిళలు విద్యారంగంలో వైద్య రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ముందున్నారని అన్నారు పోలీస్ శాఖ రైల్వే రవాణా
రక్షణ రంగం, విమానయాన రంగం, అంతరిక్ష రంగం, షిప్పింగ్ వంటి రంగాలలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత మహిళలపై హింస, అణచివేత, అత్యాచారాలు పెరుగుతున్నాయని, సామ్రాజ్యవాద విష సంస్కృతిని ప్రోత్సహిస్తూ దేశంలో సాంప్రదాయాలను మట్టిలో కలుపుతున్నారని అన్నారు. వివక్ష లేని సమాజం కోసం జాతీయ మహిళా సమైక్య పోరాటం చేస్తున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా కూడా రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యం నామ మాత్రమేనని ఉన్నదని, ఇప్పటికైనా రాజకీయ పక్షాలని పార్లమెంట్ ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధించగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో NFIW నాయకులు పవిత్ర, పి కవిత, ఎం స్వరూప, యు భారతి, భాగ్య, అనిత, రమ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలు సంబరాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కోరుకుంటూ ఉన్నాం. ఇప్పటికే విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, విమాన రంగంలో కావచ్చు, నెవీలో కావచ్చు, పోలీస్ రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ఇలా అనేక రంగాల్లో ఇలా మహిళలు దాంట్లో చేరి తమదైనటువంటి బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు ఉన్నటువంటి పాలకులు ఏదైతే దేశంలో పాలన చేస్తున్నటువంటి బీజేపీ ఉన్నదో, ఇలా దేశంలో హింస పెరిగిపోతూ ఉన్నా, అత్యాచారాలు పెరుగుతూ ఉన్నా, తామేది మాకేది పట్టినట్టుగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్నట్టు క్లియర్గా కనబడుతూ ఉన్నది. ఏదేమైనా కానీ మహిళలు వారి సమస్యల పైన ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఏదైతే రాజకీయ రంగంలో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మహిళలకు 33% పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా అదేవిధంగా NFIW కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే మన సిపిఐ పార్టీలో చేసి NFIW మహిళా సంఘం ఇవాళ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మా టాపిక్లో మనం చూస్తూ ఉన్నాము మహిళలకి సమాజంలో తగ భాగమైన మహిళలకు ఎలాంటి గుర్తింపు గౌరవం లేదు. ఈరోజు చెప్తా ఉన్నారు మహిళలకు మేము మస్తు గుర్తింపు ఇస్తా ఉన్నాం, మేము పెద్ద పెద్ద గీతలు వేస్తూ ఉన్నామని, కానీ వాళ్ళు మాటల వరకే కానీ చేతల్లో మాత్రం నిరూపించడం లేదు. రాజకీయ రంగంలో 33% రిజర్వేషన్ అని చెప్పడం జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిండ్రు కానీ అది బిల్లు మాత్రం పెట్టలేదు. అది ఏం చేసినా కమ్యూనిస్ట్ గీతా ముఖర్జీ గారి త్యాగాల వల్లనే 33% రిజర్వేషన్ అని ఆ మాత్రం అమల్లోకి అయితే వచ్చింది. అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇప్పటికైనా పాలకులు, కేంద్రంలో ఉన్న పాలకులు మహిళలను అర్థం చేసుకొని రాజకీయ రంగంలో తప్పకుండా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, శుద్ధమైన మంచి నీటిని అందించడానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. అధికార మార్పిడి జరిగిన కొన్ని రోజులకే పాకురు నీరు ప్రత్యక్షమైంది. పాకురు పట్టిన నీరే బాన్స్వాడ ప్రజలకు తాగిస్తున్నారని మున్సిపల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాన్స్వాడ పట్టణ శివారులో మంజీరా నది నుండి చింతల్ నాగారం పరిధిలో గల ఫిల్టర్ బెడ్ లో ఇసుకతో ఫిల్టర్ చేసి పరిశీలించి మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించాలి. కానీ ఫిల్టర్ బెడ్లు సంవత్సరాల కొద్ది ఇసుక మార్చకుండా పాకురుతో ఉన్న నీరు బాన్స్వాడ ప్రజలకు అందిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బాన్స్వాడ ప్రజలకు పాకురు పట్టిన నీరు తాగిస్తున్నారు. ఈ వీడియోలు చూస్తేనే బాన్స్వాడ ప్రజలకి ఎలాంటి నీరు సరఫరా అవుతుందో తెలుస్తుంది. 80% రోగాలు కలుషిత నీరు వల్లే వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే బాన్స్వాడ పేద ప్రజలకు కలుషిత నీరు త్రాగాల్సి వస్తోంది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలకు తాగునీరు చాలా ముఖ్యం. ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది, ఎండాకాలం చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ బాన్స్వాడ పట్టణంతో పాటు ఒక 6 గ్రామాలకు నీరు అందించే చింతల్ నాగారం దగ్గర ఫిల్టర్ బెడ్ ఉంది. ఆ ఫిల్టర్ బెడ్లో మొత్తం పాకురు మొత్తం నీళ్ళ పైన ఉంటుంది.
ఆ నీళ్లకు కనీసం ఇసుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేంజ్ చేసి నీళ్లు అక్కడ మూడు బావులు ఉంటాయి దాంట్లో ఫిల్టర్ అవ్వకుండా అయిన తర్వాత బాంకుడ పట్టణ ప్రజలకు గ్రామాల్లో ఉన్న ప్రజలకు నీరు అందించాలి. దాని అధికారుల నిర్లక్ష్యం మూలంగా మొత్తం సంవత్సరాల తరబడి ఇసుక చేంజ్ చేయలేదు. మొత్తం దరిద్రంగా నీరు కంపు వస్తూ ఉన్నాయి. పొద్దున పూట నీరు పట్టుకుంటే కంపు వాసన వస్తున్నాయి. అదేవిధంగా ఒక రకమైన నీరు తెల్లగా వచ్చే నీళ్ళని ఒక రకమైన నీరు కలర్లో వస్తూ ఉన్న నీరు. దయచేసి మేము బాన్సువాడ పట్టణ ప్రజలుగా మేము ఒకటే కోరుతా ఉన్నాము, అధికారులు ఏదైతే నీరు అందించాలని ప్రభుత్వం మంచినీరు ఎండాకాలం తీవ్రంగా ఉంది, ఎండలు మంచినీరు అందించాలి. అందుకోసం కమిషనర్ గారు వెంటనే ఈ చొరవ తీసుకొని మంచినీరు అందించాలని చెప్పేసి మేము అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే మాత్రం ఈ నీరు ఇట్లాగే ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ వస్తుంది. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుందని కారిగా గుట్టపై వెలసిన స్వయంభూ మహాదేవ్ దేవాలయంలో కొనసాగుతున్న సప్తాహ కార్యక్రమంలో మాజీ స్పీకర్ బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మనం కోరుకునే కోరికలు మంచివై ఉంటే ఆ కోరికలను భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని కారిగావ్ గ్రామానికి చెందిన గంగాధర్ రెండు పడకల ఇల్లు నిర్మించుకుని గురువారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని రిబన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడ నుండి కారిగావ్ గుట్టపై వెలసిన స్వయంభూ మహాదేవ్ దేవాలయానికి చేరుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సప్తాహ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు కలిసి గజమాలను వేసి ఘనంగా సన్మానించారు. ఈ సప్తాహ కార్యక్రమంలో బాకర్ ఫారం శ్రీనివాస్ అన్నదానం కార్యక్రమం నిర్వహించడంతో పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సప్తాహ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన కొండపై వెలసిన స్వయంభూ దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. పవిత్రంగా ఉండి మంచి కోరికలను కోరుకుంటే భగవంతుడు కోరుకున్న కోరికలను తీర్చుతాడని అన్నారు. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని సుభిక్షంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. స్వయంభూ ఆలయ నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే కళ్యాణ మండపానికి 45 లక్షలు మంజూరు చేస్తామని ఆయన కొనియాడారు. మిగిలిన పనులన్నీ సైతం త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల సద్గురు మహాదేవ్ మహారాజ్, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్, ఇరువంత్ రావు పటేల్, లక్ష్మణ్ పటేల్, రామ్ పటేల్, శివరాజ్ పటేల్, మాజీ సర్పంచ్లు జ్యోతి, మాధవరావు పటేల్, సిరిగిరి సాయిబాబా, కొల్లూరు హరి పటేల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు. వెలిసినటువంటి ఆలయం ఇది. ఎత్తైన కొండ పైన చుట్టుమూడు పచ్చటి పొలాల మధ్యన భక్తుల యొక్క భక్తి శ్రద్ధల మధ్యన వెలిసినటువంటి ఆలయం స్వయంభూ మహాదేవ ఆలయం. ఈ ఆలయంలో మనం తీసుకున్నటువంటి కొన్ని మంచి నిర్ణయాల వల్ల దేవుణ్ణి పూజించటం, దేవుణ్ణి ఆదరించడం, అందులో మన స్వార్థం కూడా ఉంటుంది. మన స్వార్థం అనేది కొంతవరకు ఉంటే పర్వాలేదు, అది ఎక్కువైతేనే ప్రమాదం. ఆ భగవంతుడు మనకు అవసరం మేరకే మనకు స్వార్థాన్ని ప్రసాదించి మిగతా తన యొక్క మంచితనాన్ని ఇతరులకు పంచిపెట్టే విధంగా ఆ భగవంతుడు మనం దీవించాలి అని కోరుకుంటూ, ఇప్పుడే స్వామివారు చెప్పినట్టుగా ఆలయ నిర్మాణం ఆలస్యమవుతున్నప్పటికీ మీ అందరి కోరిక మేరకు, కారిగావ్ గ్రామస్తుల యొక్క, పరిసర గ్రామస్తుల యొక్క కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు దానికి మంజూరు చేశాం.
मन कुर्चुनी माटाडुतुन्नटुवंटि प्रांगणं चक्कटि प्रांगणंगा तयारुगा चेयडानिकि రెండు దఫాలుగా 35 ఒకసారి 10 లక్షలు ఒకసారి 45 లక్షలు దీని కూడా కేటాయించాం. పని మొదలు పెట్టడంలో కొంత ఆలస్యం జరగడం వల్ల ఇప్పటికి సంపూర్ణంగా పూర్తి కాలేకపోయింది. త్వరలోనే అది కూడా పూర్తి చేసుకుంటాం. ఈ ఆలయాలు ధర్మానికి సంకేతాలు, న్యాయానికి సూచనలు. ఇవి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అన్ని సుభిక్షంగా ఉంటాయి. ధర్మం లేని దగ్గర సుభిక్షం ఉండదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల పైన పాండవులు గెలిచిన తర్వాత కృష్ణ భగవానుడు పాండవులందరూ కలిసి ధర్మరాజుకు సింహాసనం కూర్చోమంటారు. నువ్వు జయ దేశాన్ని జయించినావు, శత్రువును సంహరించినావు, ఇన్నేళ్ళు కష్టపడ్డావు, ఈరోజు ధర్మరాజుకి సింహాసనం అధిష్టించమని శ్రీకృష్ణ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, బావా నేను సింహాసనం కూర్చుంటున్నా కానీ ప్రజలు తిట్టుకుంటారేమో నన్ను అన్నాడు. ఎందుకు తిట్టుకుంటారన్న బావా అన్నాడు. దేశమంతా కరువు ఉంది, వర్షాలు లేవు, పంటలు లేవు, ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, రైతులు చాలా బాధల్లో ఉన్నారు అంటే అప్పుడు కృష్ణ భగవాడు ఏం సమాధానం ఇస్తారంటే, ధర్మనందన నిన్నటిదాకా ఉన్న పాలన ఎవరి పాలన? కౌరవ పాలన. కౌరవ పాలన కరువే ఉంది, నువ్వు ధర్మ పాలన చేపట్టబోతున్నావు. ఈ రోజు నుంచి రేపటి నుంచి పుష్కలంగా వర్షాలు పడతాయి, మంచి పంటలు వస్తాయి అని ధర్మరాజుకు నచ్చ చెప్పి సింహాసనం కూర్చోబెడితే, ఆ మరుసటి రోజు నుంచి అవసరమైన మేరకు వర్షాలు పడి తర్వాత మంచి పంటలు పడతాయి. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మనమందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీజేపీ సహకారంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని ధ్వజమెత్తారు. జీవో 3కి వ్యతిరేకంగా తాము తలపెట్టిన ధర్నాకు అనుమతించాల్సిందేనని, అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని ఆమె తేల్చి చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు తరతరాల పాటు నష్టం జరిగే చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ, భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాను తలపెట్టామని, కానీ ఇప్పటి వరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అనుమతి వస్తే రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు జీవో 3 వల్ల నియామకాల్లో జరిగే నష్టం గురించి వివరించాలని భావించామని అన్నారు. జీవో 3 మహిళలకు నియామకాల్లో అన్యాయం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా మారబోతుందని తెలిపారు. మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉద్యోగ అవకాశాలకు గండి కొడుతున్నారని తెలిపారు. ప్రజా పాలనలో ఎవరైనా ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారని, ఆ మాట మీద నిలబడితే తమకు అనుమతి ఇవ్వాలని తెలిసి చెప్పారు. చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది, కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినారు, కాలువలు నింపలేకపోయినారు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు, అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం.
కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం. అదే విధంగా ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ప్రజలు అభ్యున్నతి అభివృద్ధి రాష్ట్రము ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు పొలిటికల్ గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం. మేము రేపటి నాడు మార్చి 5 నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి. మీరు చెప్పిను చాలా మాటలు చెప్పిను, మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెప్పింది చేస్తే బారాసా జీర్ణించుకోలేకపోతుంది, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం. రూరల్ పర్యటనలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు, ప్యాకేజీ 21 ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్. ఎత్తిపోయని పునర్జీవం పథకం. మహాశివరాత్రి జాతరకు ముస్తాబైన ఉమామహేశ్వర ఆలయం 6 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్న ఉత్సవాలు. వెంచర్లో అక్రమాలు, తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న నిజాలు, తమకు న్యాయం చేయాలని బాధితుల గోడు. అక్రమ విరాళాల వివరాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్. బీజేపీ లావాదేవీలను బయట పెట్టనందుకు ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.